भगवान श्री सत्यसाई बाबा वारी दिव्यश्री चरणारविंद वरकु अनंतकोटि साष्टांग नमस्कार अर्पिस्तू इक्कड़ विचेसिन प्रिंट मीडिया एलक्ट्रॉनिक मीडिया पात्रिकेयुलंदरिकी ना हृदयपूर्वक नमस्कारालु सायरामंडि मोट्टमोदटिगा नेनु चेप्पाल्सिंदि వినాయక్ గారు వినాయక్ గారు ఫస్ట్ సినిమా ఆది ఇదే ప్రసాద్ లేవలో ఒక నాలుగు సీన్లు చూపించారు వాళ్ళ నాన్నగారికి నాకు పరిచయం ఉంది వినాయక్ గారితో పరిచయం లేదు కానీ ఆయన చెప్పారు మీ నాన్న మా నాన్నగారు మీ గురించి చెప్తూ ఉంటారండి రెండు చూతురు కానీ చూపించారు చాలు ఈ నాలుగు సీన్లు సినిమా ఎక్కడుందో అర్థమైపోతుంది ఒక మెతుకు పెట్టుకుంటే పట్టుకుంటే చాలు సినిమా అన్నం అంతా ఉడికిందా లేదని చూడక్కర్లేదని చెప్పి ఆ రోజుకు అనుకున్నాను. ఆ రోజే సినిమా రిలీజ్కి ముందే వినాయక్ గారి గురించి ఒక పేపర్లో వేశాను. నేను ఇండస్ట్రీకి ఒక మెగా డైరెక్టర్ రాబోతున్నారు, ఎక్స్ట్రాఆర్డినరీ డైరెక్టరు ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నారని చెప్పేసి ఆ రోజు నేను సినిమా రిలీజ్కి ముందే ఆయన గురించి నేను పేపర్లో వేయడం జరిగింది. ఆ రోజులాగా అయితే ఆయన వైజాగ్లో వీమాక్స్ థియేటర్లు కట్టారు, నేను అదే టైంలో చోడవరంలో మూడు సినిమాలు కడుతున్నాను. మా ఇద్దరి మధ్యని ఆ స్నేహం అలా కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. ఈరోజు నేను పిలవగానే ఆయన మళ్ళీ అవును కాదు అనకుండా తప్పకుండా వస్తాను, ఇది మన ఫంక్షన్, మీ మన ఫంక్షన్ మనకు రాకుండా ఎట్లా అవుతాను, తప్పకుండా వస్తానని చెప్పి వచ్చినందుకు వాళ్ళకి ఆయనకి నా ధన్యవాదాలు. తర్వాత నెక్స్ట్ నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది చాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు. ఆయన నేను చెప్పుకోవాలి, చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము టైటిల్స్ చాలా 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 టైటిల్స్ అనుకుంటున్నాము, ఆ టైటిల్స్ వల్ల ఒక రెండు నెలలు మాకు ఏం చేయాలో బోధపడక కింద మీద పడుతున్న టైంలో ప్రసన్న గారితో ఈ విషయం చెప్పాను. చెప్పగానే ఉండు నేను సాల్వ్ చేస్తాను, మీకేం కావాలన్నారు. సార్ షికార్ అనే టైటిల్ సినిమా అనుకున్నప్పుడే నేను చాంబర్కు పంపించాను సార్, అది రిజెక్ట్ అయింది, ఆల్రెడీ ఎవరికో పేరు మీద ఉంది అని చెప్పి రిజెక్ట్ అయింది సార్, ఆ టైటిల్ మాకు ఇప్పించండి సార్, ఇవ్వగలిగితే నేను చాలా మీ ధన్యవాదాలు అని చెప్తే అదెంత పని, అది నా చేతిలో ఉన్న పని అని చెప్పి ఇక్కడే ఉన్నారు రమేష్ గారు. ఆ రమేష్ గారు ఆ సినిమాను కంప్లీట్గా తీసేశారు, షికార్ అనే టైటిల్ మీద సినిమా తీసేశారు, సినిమా మీద ఆ టైటిల్ కూడా టైటిల్స్లో వేసేసుకున్నారు. అటువంటిది ప్రసన్న గారు చెప్పడం, ఆయన వచ్చి కాదనకుండా ఆయన సాక్రిఫైస్ చేసి మాకు ఈ షికార్ అనే టైటిల్ ఇవ్వడం అనేది చాలా చాలా థ్యాంక్స్ అండి రమేష్ గారికి. ఈ సందర్భంగా రమేష్ గారిని ఒక్కసారి వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. ఈయన తీసినటువంటి షికార్ సినిమాని టైటిల్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా చాలా మర్చిపోలేను. మంచి మంచి సినిమాకి మంచి టైటిల్ అవసరం, అటువంటి టైటిల్ నాకు లభించి నాకు ఎప్పుడు పట్టు ఉన్న కోరిక. ఈ కోరికని ఏదో తీసేమో సినిమా అని అనిపించుకోవడం అనేది నాకు ఎప్పుడు ఇష్టం ఉండదండి. ఫస్ట్ సినిమా తీయడం అనేప్పుడు అందరూ అడుగుతున్నారు, మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ అడుగుతున్నారు, ఏం సార్ మీరు సినిమా తీశారు కదా, ఇన్ని రకాల వ్యాపారాలు చేశారు, నాకు చోడవరంలో మూడు సినిమా హాల్స్ ఉన్నాయి, ఒక ఇండస్ట్రీ ఉంది, లాడ్జి, కళ్యాణ మండపం, రెస్టారెంట్, ఇవన్నీ ఇటువంటి వ్యాపారాలు చేశాను, అన్ని వ్యాపారాలనే నాకు నేను రాణించాను, కానీ నేనే ఏ వ్యాపారంలో కూడా నేను ఫెయిల్ కాలేదు, అన్ని వ్యాపారాల్లో బాగుంది, ఈ వ్యాపారం కూడా నేను రాణిస్తానని నమ్మకం నాకుంది. సరే ఈ అడుగుతున్నారు ఏంటి ప్రొడక్షన్లోకి వచ్చారు కదా, మీ అనుభవం ఏంటి, మీ ఇబ్బంది ఏంటి సార్. ప్రొడక్షన్ అనేది ఒక ప్రొడ్యూసర్గా నేను చెప్తున్నది ఏంటంటే సినిమా తీయడం అనేది డబ్బులుంటే సినిమా తీయొచ్చండి, పెద్ద కష్టమేం కాదు, డబ్బులు పట్టుకుని కూర్చుంటే సినిమా తీయొచ్చు, కానీ ఒక సూపర్ హిట్ సినిమా, ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయాలంటే మాత్రం ఆ ఒక్క డబ్బులు సరిపోవండి, బుర్రలో నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, జనాల తలకు నాడిని పట్టుకోగలిగే శక్తి ఉండాలి, మనం తీసేటప్పుడు అది జనానికి ఎక్కుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే, నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన లేదు. అటువంటి టైంలో 3-4 సంవత్సరాల కిందట రాజు తన్ను గారికి ఒక
అమౌంట్ అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. అది ఆ కథ ఆయనకి కొన్ని కథలు నచ్చలేదు, మనకి నచ్చినవి ఆయనకి నచ్చేవి కావు, ఆయన నచ్చినవి మనకి నచ్చేవి కావు. సో ఈ ప్రాసెస్లో ఎలా నడుస్తున్న టైంలో హరిగారు ఒకసారి నా దగ్గరికి వచ్చి కథ వినండి సార్ అన్నారు. సరే ఏంటి, నా దగ్గర ఇప్పటికే 5-4 కథలు ఉన్నాయి కదా, ఈ కథ ఏం వింటాంలే అని అనుకుంటూనే కాకతాళీయంగా విన్నాను. నేను వినగానే నవేడేస్ ప్రతి ప్రాంతంలో కూడా ఒక జరుగుతున్నటువంటి ఒక కామన్ ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ని చాలా బలంగా కామెడీగా ఆయన ప్రజెంట్ చేసి నాకు చెప్పారు. 5 నిమిషాలు కూడా టైం తీసుకోలేదు, వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పి ఆ రోజే చెప్పి చేయడం జరిగింది. నేను ఏదైతే ఆయన చెప్పినటువంటి స్క్రిప్టు నాకు చెప్పారో ఆ స్క్రిప్ట్కి ఎన్ని రెట్లు ఎక్కువ ఉందా అన్నది నేను చెప్పలేను, కానీ బట్ చాలా రెట్లు ఎక్కువగా ఆయన సినిమా తీసి నాకు ఇచ్చారు. వెరీ థ్యాంక్ఫుల్ టు హరి. ఈ సినిమాని ఆయన ఎంతమంది చాలామంది అడుగుతున్నా కూడా ఈ సినిమా తీసుకొచ్చి నాకే ఫస్ట్ సినిమా చేయడం అనేది నేను హరి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇకపోతే ఇంకా థ్యాంక్స్ చెప్పాల్సింది రైటర్ కరుణ్. ఆయన చాలా మంచి డైలాగులు రాశాడు, చాలా కృషి చేశాడు, చాలా బాగా రాశాడు. కామెడీ ఇంతలా పండింది అంటే తీయడం హరిగారు వంతు అయితే రాయడం అనేది కరుణ్ చాలా బాగా రాశాడు. థ్యాంక్ఫుల్ టు కరుణ్. నెక్స్ట్ కెమెరామ్యాన్. ఇంక నేను అతని గురించి ఎంత పొగడాలో నాకు మాటలు రావట్లేదు. అతను శ్యాంప్రసాద్ ఎక్స్ట్రాఆర్డినరీ ఫోటోగ్రఫీ ఇచ్చాడు. ఇది ఒక చిన్న సినిమా, ఒక లో బడ్జెట్ సినిమా, ఒక 3.5-4 కోట్లతో చేసిన సినిమా అంటే ఎవ్వరూ నమ్మరు. ఎందువలన అంటే అంత రిచ్గా ప్రతి ఫ్రేమ్ కూడా అంత బాగా తీశాడు శ్యామ్. నేను వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు శ్యామ్. నెక్స్ట్ ఆర్టిస్టులు, మన కుర్రోళ్ళు, మన ముస్కాన్ గారు, అందరికందరూ ఎవరు, ధీరజ్, తేజ్, నవకాంత్, అభి, ఒకళ్ళు మించి ఒకళ్ళు ఆ క్యారెక్టర్లో అలా లీనమైపోయి వాళ్ళు యాక్ట్ చేశారు, అంత బాగా చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. నెక్స్ట్ ఫైనల్గా చెప్పాల్సి వస్తే చెమ్మక చంద్ర గారు, కిషోర్ గారు, తర్వాత మన రాజమౌళి గారు. రాజమౌళి గారిది అసలు ఆ పోలీస్ స్టేషన్లో ఎపిసోడ్ ఒకటి ఉంది, అసలు అప్పుడే అయిపోయిందా ఈ ఎపిసోడ్ అనేటటువంటి ఫీల్ కలిగించారు రాజమౌళి గారు. నేనేదో అనుకున్నాను రాజమౌళి గారిని పెడతానని హరిగారు అంటే ఆయన పెడితే ఇంకెవరు లేరా అని అడిగాను. నేను నిజంగా సారీ, వెరీ సారీ టు, నేను ఆయన సంగతి నాకు తెలీదు, నేను జబర్దస్త్ అయ్యి నేను చూడలేదు, నాకు అంతగా తెలీదు. కానీ ఆ యాక్ట్ చేసిన తర్వాత అనిపించింది ఆ క్యారెక్టర్కి ఆయనే సూటు, అంత బాగా చేశారు. హాల్లో డెఫినెట్గా ఆయన క్యారెక్టర్, ఆయన చెప్పిన ఒక్క డైలాగ్కి క్లాప్స్ పడకపోతే అప్పుడు నన్ను అడగండి, డెఫినెట్గా పడతాయి, అంత బాగా చేశారు ఆయన. ఇకపోతే కరడ కిషోర్ గారు, ఇంకా ఆయన గురించి మరి చెప్పాల్సిన పనే లేదు. 5 లాంగ్వేజ్లో చేస్తున్నారు ఆయన, అద్భుతమైనటువంటి ఆర్టిస్టు. ఆయన యాటిట్యూడ్ కూడా, నేను ఆయన యాటిట్యూడ్ నేను ఫిదా అయిపోయాను. ఒక కుర్చీ వేస్తే కూర్చోరు, ఒక ఏదైనా సారీ ఆ క్యారమాన్లో కూర్చుండే కూర్చోరు, ఆయన మట్టుకు ఆయన కింద కూర్చుండిపోతారు. అదేంటండి సార్, ఏం పర్లేదు సార్ అంటాడు. అంత పెద్ద ఆర్టిస్టు, అంత మంచి ఆర్టిస్టు, అంత మంచి మనసు ఉన్నటువంటి ఆర్టిస్టు. నేను ఇంతవరకు ఈ 2 సినిమా చేస్తున్నాను కూడా, అయినప్పటికీ కూడా నేను చూడలేదు అంత మంచి ఆర్టిస్టు. ఏ సినిమాకైనా సరే కథ ముఖ్యమండి, కథ బాగుంటే కథను అయిన తర్వాత కథ మాత్రం మెయిన్ మూలం పిల్లర్. అటువంటి కథ మాకు దొరికింది, మేము అటువంటి కథ మీద పట్టు మీద చేసాం, చాలా మంచి సినిమా తీసాం. ఇకపోతే ఫైనల్గా చెప్పాల్సింది హీరోయిన్. మొట్టమొదట హరిగారు ఏం చెప్పారంటే నాకు ఈ హీరోయిన్ అయితే బాగుంటుందండి సాయి డెన్స్గా కబాలీలో చేసింది అంటే, అవునవును చాలా బాగా చేసింది అందులో, బట్ మగోళ్ళకు ఉంది కదా ఇందులో మన సూట్ అవుద్దా అని అడిగా. అదంటే అబ్బెబ్బే మన క్యారెక్టర్ని మలుచుకోవడంలో ఉంటుందండి, ఆయన మంచి పెర్ఫార్మర్ ఆవిడ, మంచి పెర్ఫార్మరు ఆవిడ అని చెప్పి చెప్పారు. చెప్తే సరే ఇంకో అదర్ థాట్ లేదు, ఇంకొక హీరోయిన్ గురించి మేము వెతకను కూడా లేదు, వన్ అండ్ ఓన్లీ సాయి డెన్స్కా మన దాంట్లో హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయాం. ఒక 5 మినిట్స్లోనే ఫిక్స్ అయిపోయాం. ఆ తర్వాత వారికి కథ చెప్పడం జరిగింది, ఆ కథ బాగా నచ్చింది, చేస్తానని ఒప్పుకున్న తర్వాత మేము చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాం. ఈ
ఇకపోతే ఇప్పుడు మీరు చూశారు సాంగ్లో కానీ ఆ ట్రైలర్లో కానీ ఆమె పెర్ఫార్మెన్స్ చూశారు కదా, మామూలుగా లేదండి. ఇది కాదు, అసలు సినిమాలో చూడాలి. మా సినిమాకి అందరూ ఒక అల్లూరి సీతారామరాజు సినిమాకి కృష్ణ గారితో పాటు ఎంత ప్యాడింగ్ వెనకాతలు ఉండి ఆ సినిమా అంత సూపర్ హిట్ అవ్వడానికి కారణమైందో, మా సినిమాకి సాయి ధన్సిగా గారు ముందుండి ఆ వెనకాతలు అంత ప్యాడింగ్ ఉండి ఆ అల్లూరి సీతారామరాజు గారు అంత సినిమా కూడా మాది అవుతుందనే విపరీతమైన కాన్ఫిడెన్స్తో నేను ఉన్నాను ఇవాళ. తర్వాత ఆమె చేసినటువంటి పెర్ఫార్మెన్స్ మామూలుది కదండి, అందులో నవరసాలు ఉన్నాయండి. భయం, బీభత్సం, ఆవిడ తాలూక కామెడీ టైమింగు, అసలు ఒకటా రెండా. ఇన్నాళ్ళు ఈ ఇండస్ట్రీని, ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ఆమెని ఎందుకు మర్చిపోయిందో నాకు అర్థం కాల. అదృష్టం మాకే దక్కింది. ఫస్ట్ సినిమా సాయి ధన్సిగా గారిని తెలుగు తెరకు పరిచయం చేయడం అనేది ఆ అదృష్టం నిజంగా మాకే దక్కిందండి. అన్నీ అయిపోయినండి. ఫైనల్గా చెప్పాల్సింది శేఖర్ చంద్ర గారండి. ఆయన మొట్టమొదట మనం సినిమా తీద్దాం అనుకున్నప్పుడు హరిగారు ఏదో పేరు చెప్పారు, ఒక 3-4 లక్షల రూపాయలు మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటే చాలండి అన్నారు. అబ్బే సమస్య లేదు. నాకు శేఖర్ చంద్ర అంటే చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేయాలనేది నేను మొట్టమొదటి ఫిక్స్ అయ్యాను. అంటే సార్, నేనేదో బడ్డీ కొట్టి మీ స్వీట్ అడిగితే మీరు తీసుకెళ్ళి స్టార్ హోటల్లో స్వీట్ ఇప్పిస్తానంటే నేను వద్దంటాను సార్, తప్పకుండా సార్ మీరు అలాగే చేయండి అన్న సార్. అంటే ఆయన తీసుకెళ్ళి కథ చెప్పిన తర్వాత ఆయన ఎక్సైట్ అయిపోయి ఆయన కూడా ఓకే చేశారు. ఆయన మాకు ఇచ్చినటువంటి ట్యూన్స్ అండి, నేను ఫస్ట్ సినిమా, ఆయన చాలా విసిగించి ఉంటాను నేను. ఆయన అన్ని మంచి షూన్లు ఇచ్చారండి. మంచి షూన్లు ఇస్తే ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఆయన చేత 10-12 షూన్లు మంచి షూన్లు అయినప్పటికీ ఒక కారణం, ఈ షూన్స్ అన్నీ బాగున్నాయండి, ఇవి నేను నెక్స్ట్ సినిమాకి వాడుకుంటాను కానీ నాకు ఇంకా కావాలని చెప్పి మన ఈ సినిమా ఏది మన మనసు దారి తప్పిన సాంగ్కి ఆయన చేత 11 షూన్ల తర్వాత 11వ షూన్ మేము ఓకే చేసామండి ఆయనకి. ఆ మిగతా ఇంకొక 5 షూన్లు సెలెక్ట్ చేసి పెట్టుకున్నామండి, ఆయన సినిమా వాడుకుంటామండి ఆయనతో సినిమా చేసి. ఇకపోతే ఫైనల్గా ఒకే మనం చెప్పి ముగిస్తాను. ఇదంతా అయిపోయిందండి. ప్రజెంట్ ఈ సినిమా ఏ స్టేజ్లో ఉంది అంటే రీ రికార్డింగ్ స్టేజ్లో ఉందండి. నెలాఖరికి కానీ 1వ తారీఖు కానీ ఆయన రీ రికార్డింగ్ కంప్లీట్ అయిపోతుందండి. అయిన వరకు రీ రికార్డింగ్ నాకు చూపించండి అంటే రెండు సార్ అని చెప్పేసి పిలిచారు. ఆయన కొన్ని రీల్స్ చూపించారు. నేను ఇప్పటివరకు సినిమా మీద ఎంతైతే హోప్ పెట్టుకున్నానో ఆ రీ రికార్డింగ్ చూసిన తర్వాత నా హోప్ డబుల్ అయిందండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నానండి ప్రాంతీయ మిత్రులకి, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కానీ, ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ ఆ సినిమా బాగుండాలనే కోరుకుంటారు. బాగుంది బాగుందనే చెప్పుకుంటారు, బాగుంటుందని చెప్తుంటారు, మాదేదో కొత్త కథ అని చెప్తుంటారు. ఇవన్నీ ఎవరెవరు ఎలా చెప్పినా కానీ నేను ఇప్పుడు చెప్తున్నానండి, మా సినిమా ఇంతవరకు ఇటువంటి కథతో సినిమా రాలేదు. ఫస్ట్. రెండోది, మా సినిమా మేము చెప్పి కొడుతున్నామండి బ్లాక్ బాస్టర్ సినిమా, చిన్న సినిమాల్లో సూపర్ హిట్ సినిమా మేము కొడుతున్నామండి. ఇది చాలా కాన్ఫిడెన్స్ అండి. ఇది చెప్పడానికి కూడా చాలా ధైర్యం ఉండాలండి నాకు. నేను అంత ధైర్యంగానే చెప్తున్నాను. మీరు చూసుంటారు 2 సంవత్సరాలు ఈ సినిమా కోసం ఎంత స్ట్రగుల్ అయి ఉన్నామో, ఆ స్ట్రగుల్ ఎక్కడైనా నా ముఖంలో కనిపిస్తుందని మీకు లేదు. చాలా ఆనందంగా ఉన్నాను, చాలా 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 ప్లెజర్గా ఉన్నాను, చాలా గ్యారంటీగా హిట్ కొడతాను నమ్ముతున్నాను. నేను ఇంకెవరైనా సరే చెప్పాల్సింది మిస్ అయితే వెరీ సారీ. నాకు అందరూ ఆప్తులు పిల్లగానే వచ్చారు, వాళ్ళ అందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్స్, డిఎస్ రావు గారికి కానీ వేరే అందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇంత సక్సెస్ చేసినటువంటి మా మీడియా మిత్రులకి, మా వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సాయిరామ్.